అశోక్ ప్రస్తుతం అంటే టెక్నికల్ గా అండ్ పాసిబిలిటీస్ గురించి, బికాస్ ఇప్పుడు గాంధీ భవన్ కు పోలీసులు చేరుకున్నారు, ముఖ్యమంత్రిని కూడా ఇప్పుడు విచారణకు రావాలంటారు, అంటే టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా? దేవి, ముఖ్యమంత్రి విచారణకు రావాలా వద్దా అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గాంధీ భవన్లో మన్నె సతీష్ పేరు మీద మాత్రం నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇవ్వడం కోసం ఆల్రెడీ ఒకసారి ఢిల్లీ పోలీసులు మధ్యాహ్నం ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి చేరుకొని అటు లోపలికి ఆ సోషల్ మీడియా రూమ్కి కూడా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మన్నె సతీష్ అందుబాటులో లేరు. కానీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి రామచంద్రారెడ్డి దీన్ని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ సంబంధించి దానిపైన వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని చెప్పి కూడా మీరు అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామని మొదటి నుంచి చెప్తున్నది. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ సంబంధించి కూడా సార్ కంప్లైంట్ పొంది ఢిల్లీ పోలీసులు చూస్తున్నా మనం, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఆయన అక్కడి నుంచి మూవ్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. జగ్గారెడ్డి ఇప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీటింగ్ కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ఒక్క నిమిషం, జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, లోపల రాయ్యా. సరే, నోటీసు రేవంత్ కాదు, రేవంత్ కీలేదు. కానీ సోషల్ మీడియాకు నోటీస్ ఇచ్చినట్టుగా మా అడ్వకేట్స్ కూడా చూస్తున్నారు, లీగల్ సెల్ అడ్వకేట్స్ చూస్తున్నారు. సరే, ఏదన్నా లీగల్గా అంటే ఒక విచిత్రం ఏంటంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారో తెలియదు. సరే, గతంలో మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎత్తేస్తా అని మేనిఫెస్టో పెట్టారు వాళ్ళు. అదొక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు వద్దనుకుంటేనే వాళ్ళు హిందువుల ఓట్లు తీసుకోవాలనే ప్రక్రియలో ఒక లైన్ తీసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు రాజకీయంగా. ఎస్సీ ఎస్టీ బీసీలది కూడా గతంలో బీజేపీ సోషల్ మీడియాలో కూడా 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగాలు డెవలప్ అయినాక ఉండాల్సిన అవసరం లేదు అని అన్న సందర్భాలు గతంలో బీజేపీ నాయకులు అన్నీ కూడా ఉన్నాయి, గతంలో అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అకస్మాత్తుగా గాంధీ భవన్ సోషల్ మీడియాకు సంబంధించి, గాంధీ భవన్ మీడియాకు సంబంధించి, గాంధీ భవన్ సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మీద వితౌట్ కంప్లైంటు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా గాంధీ భవన్కి రావడము అంటే ఒక భయం బీజేపీలకు ఏం చుట్టుకుందంటే మేము లీగల్గా ఎదుర్కొంటాం, మేము లీగల్ ప్రాసెస్లో అవుతాం, లీగల్గా ఎదుర్కొంటాము. అమిత్ షా మాట్లాడిన మాటల్ని కట్ చేసి మరీ ఫార్మాట్లో పెట్టారు అనేది వాళ్ళ వర్షన్, అంటే ఒక ఒరిజినల్ వీడియో ఒక ఫేక్ వీడియో రెండు కనిపిస్తున్నాయి. సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓపెన్గా చర్చ జరుగుతున్నది. ఎస్సీ ఎస్టీ బీసీ గత రాజ్యాంగం మీద అంబేద్కర్ గారు ఇచ్చిరో ఇప్పుడు డెవలప్ అయిపోయారు ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు అని గతంలో బీజేపీ సంబంధించిన నాయకులు మాట్లాడిన సందర్భాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. నేనేమంటున్నానంటే అకస్మాత్తుగా ఈ స్టేట్మెంట్లతో ఈ తెలంగాణలో కొంత ప్రభావం అయ్యేసరికి బీజేపీకి దెబ్బపడుతుందని ఒక భయంతో ఢిల్లీలో కాంప్లైంట్ లేకుండా పోలీసులే ఢిల్లీ పోలీసులే గాంధీ భవన్ కోసం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మేము అనలేము తప్పించుకునే ప్రయత్నంలో ఈ యొక్క నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మొత్తం మీద ఈరోజు బీజేపీ ఎస్సీలకు బీసీలకు ఎస్సీలకు వ్యతిరేకము బీసీలకు వ్యతిరేకము చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారికి సంబంధం గతంలో బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అవసరం లేదు రాజ్యాంగం అంబేద్కర్ చెప్పిండని బీజేపీ అన్న మాటలే ఎన్నికల ప్రచారంలో ఈ సందర్భం వచ్చింది. ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తే వెళ్ళి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు కూడా నోటీసులు, అక్కడ కూడా నోటీసులు పడింది, వాళ్ళు కూడా వెళ్ళి విచారణకు హాజరయ్యే. మా లీగల్ సెల్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఏమి వాళ్ళు ఎలాంటి అడ్వైజ్ చేస్తారో దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ల యొక్క లీగల్ ప్రాసెస్లో పోతాము. న్యాయపరమైన మేము న్యాయాన్ని ఆశ్రయిస్తాము. ఏది ఏమైనా మా అడ్వకేట్స్ ఏ సజెషన్ ఇస్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఉన్నారా రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి మీ సీఎం చెప్పడం జరిగింది, మీ నాయకులు కూడా చెప్తున్నారు, దానికే మీరు కట్టుబడి ఉంటున్నారు? గతంలో రాజ్యాంగం అవసరం లేదు, అభివృద్ధి చెందిండ్రు, ఇప్పుడు అవసరం లేదు అని గతంలో బీజేపీ నాయకులు అన్న చర్చ జరిగింది. ఇది వాస్తవం అన్నది వాస్తవమే కదా.